నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. ప్రజలారా, దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఎంబీబీఎస్ చదివే వాళ్ళు, అబ్రాడ్ పోయి ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రధానంగా ఈ వీడియో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ సార్, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎండి ప్రదీపన నాతో పాటు ఉన్నారు. ఒకసారి ప్రదీపనతో మాట్లాడదాం అన్న. నమస్తే. సో మార్కెట్లో చాలా ఎడ్యుకేషన్ సొసైటీస్ ఉన్నాయి. సో ప్రధానంగా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎందుకు నమ్మాలి జనం? బికాస్ నాణ్యతమైన విద్య కావాలనుకుంటే, లేదంటే మంచి ప్రాధాన్యత ఉన్న దేశాలకు వెళ్ళాలనుకుంటే, మీకు ఒక మంచి భవిష్యత్ ఫ్యూచర్ ఉండాలనుకుంటే, మంచి చదువు కావాలనుకుంటే, మంచి ఒక మెడికల్ కాలేజెస్ చూస్ చేసుకోవాలనుకుంటే, లేదంటే మీకు మంచి కాలేజ్ నుండి రెప్యూటెడ్ డిగ్రీ రావాలనుకుంటే, రేపు మీకు ఫ్యూచర్ మంచిగా ఉండి మీరు రేపు ఫ్రీ పీజీస్ చేయాలనుకుంటే, మాలాంటి సంస్థను చూస్ చేసుకుంటే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది నా. ఓకే. సో నేనేమంటా అంటే, మార్కెట్లో చాలా ఉన్నాయి, ఈ చుట్టుపక్కల మొత్తం ఎంటైర్ తెలంగాణలో చాలా సొసైటీస్ ఉన్నాయి. ప్రధానంగా ఓన్లీ ఎంపీఆర్నే ఎందుకు చూజ్ చేసుకోవాలంటారు? అంటే ప్రధానంగా మీ దగ్గరికి వచ్చి ఎందుకు అబ్రాడ్ పోవాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది అంటే లోకల్ కాలేజెస్ పక్కకు పెడితే, విదేశాలకు పంపించే కన్సల్టెన్సీస్ మీరు చూసినట్టయితే, కోవిడ్ తర్వాత ఒక 100 కన్సల్టెన్సీలు ఉంటాయి. అందులో ఒక 20 కన్సల్టెన్సీ తప్ప అన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఒక స్టెబిలిటీ లేని సంస్థ ఎక్కువ రోజులు నడవదు. అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తుని కూడా ఎక్కువ రోజులు వాళ్ళు పట్టించుకోలేరు. ఓకే. వాళ్ళు ఆ రోజుకి వాళ్ళు ఒక ఇన్కమ్ సంపాదించుకున్నామా, తర్వాత పంపించేసామా అని వదిలేస్తారు. ఎందుకంటే మేము ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టర్స్ కాబట్టి మాకు ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ ఉంటారు. ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, మాకు స్టూడెంట్స్ ఇచ్చేసి వాళ్ళ బాధ్యత అయిపోయిందని వాళ్ళు దులిపేసుకుంటారు. కానీ మేమేంటంటే, ఒకసారి స్టూడెంట్ మన కంపెనీలో రిజిస్టర్ అయినాక మనం పంపించే కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువు అయిపోయే వరకు 6 ఏళ్ళు మనం వాళ్ళ ప్రతి ఒక్క ఇయర్ వాళ్ళ అకాడమిక్ కరికులం, వాళ్ళ స్కోర్ మార్క్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఎలా చదువుతున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, ద డిసిప్లిన్, ఎవ్రీథింగ్ మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు మీరు నారాయణ చైతన్య ఈ స్కూల్లో ఎట్లయితే ఉంటుందో సేమ్ సిస్టమ్ లాగా ఫాలో అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇప్పుడు చాలా మంది పేద కుటుంబాలు ఉంటాయి. సో వాళ్ళ పిల్లల్ని కూడా అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మన దగ్గర ఎట్లుంటుందన్నా? ఇప్పుడు ఇది ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలు అండ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువ దే చూస్ దిస్ కంట్రీస్. బట్ ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఏంటంటే, ఇండియాలోనే చదివితే ఒక డిగ్రీ రెప్యూటెడ్ వాల్యూ, లేదు ఫారిన్లో చదివితే వేస్ట్ అనే ఒక అపోహ ఏదైతే ఉందో అది అబద్ధం. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది ఎక్కడైనా మెడిసిన్, 19 సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఉంటే, ఇండియాలో చదివినా ఫారిన్లో చదివినా అదే సైన్స్. మీరు ఇప్పుడు స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉంది, రష్యాలోనే ఫస్ట్ ఇన్వెంటెడ్ దిస్ వ్యాక్సిన్. సో ఇలాంటి థింగ్స్, రీసెర్చ్ థింగ్స్లో రష్యా ఈజ్ వెరీ టాప్ వన్లో ఉంది. సో అలాంటి దేశాలకి వెళ్ళి ఎంబీబీఎస్ చేయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. యూరోపియన్లో సెర్బియా అనే దేశం మనం పంపిస్తున్నాం. సో ఇట్లా ఈ మంచి కంట్రీస్ని మేము ఎందుకు చూస్ చేసుకుంటాం అంటే, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఇక్కడ చదువు కట్టుకోలేరో, ఇక్కడ అంతా ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ కాలేజెస్ అంతా రూల్ చేస్తుంది. సో ఇక్కడ ఎంబీబీఎస్ అనే వరకు చాలా హై పే అండ్ అబౌ 1 CR కట్టుకొని చదువుకోవాలి అనే స్తోమతలు లేని పేరెంట్స్ ఏం చేస్తారంటే, అక్కడ గవర్నమెంట్ సిస్టమ్ కంప్లీట్ సెంట్రలైజ్డ్ ఉంటాయి. సో వాళ్ళు ఏ కంట్రీలో చదువుకున్నా కూడా వాళ్ళకి తక్కువ ఖర్చుతో, వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ప్రైవేట్ని ఎంటర్టైన్ చేయరు. సో గవర్నమెంట్ అన్నప్పటికీ చాలా తక్కువ ఖర్చుతో ఒక మినిమల్ ఫీజెస్ పెట్టుకొని వాళ్ళు ఎన్ఆర్ఎస్ని కూడా అలౌ చేయడం, ఇన్ ఫారినర్స్ని రమ్మనడం అలౌ చేయడం, అక్కడ చదువుకోవడం లాంటివి చేస్తారు. సో ఇప్పుడు పేద కుటుంబాలు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ని పూర్తిస్థాయిలో నమ్మొచ్చంట్రా? అంటే మీ పైన భరోసా పెట్టుకోవచ్చంట్రా? ఇప్పుడు మేము భరోసా లేకపోతే మేము 12 ఏళ్ళు 15 ఏళ్ళ సంవత్సరం నుండి నేను ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చోను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మేము 1 రూపాయి ఎక్కువ తీసుకోవచ్చు, 1 రూపాయి తక్కువ తీసుకోవచ్చు, బట్ అది ఏది చేసినా స్టూడెంట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. ప్రతి కష్టంలో మాకు 1 రూపాయి రావాలి, మేము కూడా ఎదగాలని ఉంటుంది. బట్ దానికన్నా ముందు పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు మంచి కాలేజీలో చదువుకోవాలి, వాళ్ళు మంచి గ్రాడ్యుయేట్ అయ్యి మంచి డాక్టర్స్ అయి రావాలి. ఎందుకంటే ఫారినర్స్ అనే వరకు ఒక నార్మల్ దే ఆర్ లైక్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ నేను ఇండియా, నేను మొన్న ఒక డిబేట్ వెళ్ళినప్పుడు అవన్నీ విన్నా. సో నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే 200 మంది స్టూడెంట్ పంపిస్తే అందులో ఒక 180 మంది వాళ్ళు డబ్బు లేకున్నారు, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వస్తారు. వాళ్ళు వచ్చి నిజంగా పాపం చాలా కష్టపడి ఎంబీబీఎస్ చేసుకొని చదువుకొని ఇండియాకి వచ్చి ఎంసీఏ క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి అనే తాపత్రయంతో ఉన్న విద్యార్థులు. అలాంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళు శంకర్ దాదా ఎంబీబీఎస్ అను, ఎక్స్వైజెడ్ అను అట్లా పిలుస్తుంటే నాకు బాధ అయింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి 1 కోటి రూపాయలు పెట్టి చదువుతున్నారు. సో అక్కడ నువ్వు 20 లక్షలు పెట్టి చదివినంత మాత్రం అక్కడైనా నువ్వు చదివే సైన్సే, అక్కడేం నువ్వు మ్యాథమెటిక్స్ అయ్యేం చేయవు. సో ఈ విధమైన అంటే బేసిక్ కామన్ సెన్స్, అది ఆలోచించకుండా ఈ ఒక రేసిజం లాగా
లేదంటే ఫారెన్ గ్రాడ్యుయేట్స్ ఆర్ డిఫరెంట్ అని, ఇక్కడ డిఫరెంట్ అని అట్లా క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్ రావాలని చెప్పేసి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం. అండ్ మోర్ ఓవర్ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మీరు అడిగినట్టయితే, ఈ రోజు నేను మన ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ మనకి నేను చాలా స్ట్రగుల్స్ అప్ అండ్ డౌన్ చాలా ఫేస్ చేశాను. దాదాపు ఎంత మందిని పంపించారన్నా అబ్రాడ్ కి? ఎవ్రీ ఇయర్ మినిమం 100 to 200 స్టూడెంట్స్ పంపిస్తాం మన దగ్గర. ఎవ్రీ ఇయర్ 100 to 200 స్టూడెంట్స్. అండ్ ఇంకా మనం ఇండియా వైడ్ మొత్తం ఎక్స్క్లూజివ్ ఓపెన్ చేస్తే మాత్రం మనకి 1,000, 2,000, 3,000 కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్రాడ్స్ లో ఎక్కడెక్కడ పంపిస్తారన్న అంటే పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ రష్యా, జార్జియా, సెర్బియా, ఇంతకుముందు యుక్రెయిన్ ఉండేది, అండ్ కజకస్తాన్, ఏషియాలో తజికిస్తాన్, కిర్గిస్తాన్. పంపించిన దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏందో? అంటే మేము పంపించే దగ్గర యుద్ధాలు జరగట్లేవు, వాళ్ళ కంట్రీ యొక్క స్టెబిలిటీ అండ్ వాళ్ళకి రిలేషన్స్ వేరే కంట్రీస్ తో లేక జరిగే యుద్ధాలు. మరి ఇండియాతో ఎటువంటి యుద్ధం లేదుగా వేరే కంట్రీకి. సో ఇప్పుడు రష్యాకి ఏం ప్రాబ్లం లేదు, రష్యా ఒక దేశం అటాక్ చేస్తుంది, రష్యాను కూడా అటాక్ చేయలేదు. అండ్ సెర్బియా ఈజ్ వెరీ గుడ్ కంట్రీ, జార్జియా చాలా పీస్ఫుల్ కంట్రీ. సో ఈ కంట్రీస్ అంత ప్రాబ్లం ఏం లేదు, యుక్రెయిన్ది కూడా ప్రాబ్లం ఏం లేదు. బేసికల్లీ అది ఒక పొలిటికల్ వార్ అది చెప్పాలంటే, దానివల్ల పాపం మనుషులు చచ్చిపోతున్నారు. సో యుద్ధాలు అనేవి ఎటువంటి ఏం లేవు. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ పరంగానే మనం ఆలోచిస్తాం. ఒకవేళ మీరు అన్నట్టు యుద్ధమే అయింది అనుకోండి, వాళ్ళ భవిష్యత్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి మేము అట్లా వదిలేసి రాలే. వాళ్ళని జాగ్రత్తగా జార్జియాకి, సెర్బియాకి, రష్యాకి ఎవరికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి. నాది ఇంకో పాయింట్ ఉందన్న, ఇప్పుడు మీరు ఎవరినైతే పంపిస్తారు అక్కడికి, మీ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత ప్రాసెసింగ్ అంతా అయిపోయినాక, ప్రాసెసింగ్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతకంటే ముందు ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మీరు పంపిస్తారు ఒక పర్సన్ పంపించారు అనుకోండి అబ్రాడ్కి, సో ఆ పర్సన్ జాగ్రత్తగా ఉన్నాడా లేడా, అక్కడ ఏం చేస్తా ఉన్నాడు ఏందనేది తెలుసుకోవాలంటే ఎట్లా, అక్కడ ఆయనకి కాపాడుకుంటా ఉండాలంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే పర్టికులర్గా మీకు ఏమైనా టీం ఉంటుంది అక్కడ? మనకి ఇప్పుడు మన కోఆర్డినేటర్స్ ఉంటారు, ఇండియన్ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నప్పటి నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కార్యక్రమం ఎట్లుంది చూస్తారు. అండ్ నేను వెళ్తుంటా, నేను అక్కడే ఉంటా, సో ఎవ్రీథింగ్ వి మానిటర్. ఓకే, సో పర్టికులర్ గా మీకు అక్కడ టీమ్ అయితే ఉంటుంది. ఉంటుంది. సో ఇప్పుడు ప్రాసెసింగ్ ఎట్లుంటదన్న, మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఎట్లా యూరోప్ కి, ఐ మీన్ లేకపోతే రష్యాకి, అదర్ కంట్రీస్ కి ఎట్లా పంపిస్తూ ఉంటారన్న, ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ కావాలా? ప్రాసెస్ అనే వరకు వాళ్ళ డాక్యుమెంట్స్ దగ్గర నుండి, వాళ్ళ ఫస్ట్ డే స్టెప్ అయినప్పటి నుండి ఫైనల్ ఇయర్ డిగ్రీ అయ్యే వరకు ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. అండ్ వాళ్ళకి వీసా కానీ, లేదంటే అక్కడ ఎడ్యుకేషన్ వైజ్ కానీ, లేదంటే అక్కడ హాల్ క్లాసెస్, వాళ్ళకి ఎగ్జామ్స్, ఏ ఇష్యూ ఉన్నా కూడా వీ విల్ టేక్ కేర్. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కానీ అంతా కూడా మేము చూసుకుంటాము. అండ్ వాళ్ళకి అదే కాకుండా వాళ్ళు మళ్ళీ పీజీకి, మళ్ళీ యూకేకి, యుఎస్కి ఎలా వెళ్ళాలి, ఏ కంట్రీస్ లో పీజీ చేస్తే వ్యాలిడ్, అవన్నీ కూడా విల్ గివ్ అసిస్టెన్స్ కంప్లీట్. సో పోయిన వాళ్ళు కొంతమంది నేను ఉండలేను బాబోయ్ నేను వచ్చేస్తా అని చెప్తా ఉంటారు కదా, అలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా మీ దృష్టికి మీరు పంపించినప్పుడు? నేను పంపించినప్పుడు 200లో ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఇండియాలో సీట్ రావడం, లేదంటే వాళ్ళకి యుఎస్కో, యూకేకో వెళ్ళాలి, మా కజిన్స్ అక్కడ ఉన్నారు, ఎంబీబీఎస్ వద్దు అనుకోవడం. ఎందుకంటే ఎంబీబీఎస్ అందరు చదవలేరు, ఒకరో ఇద్దరు వెరీ రేర్ గా జరుగుతుంది. డైవర్ట్ అనేది ఎట్లుంటది అంటే, డైవర్ట్ అవ్వదు బేసికలీ వాళ్ళు అక్కడికి వెళ్ళాక. మోస్ట్ ఆఫ్ ద ఇంతవరకు కొన్ని కంట్రీస్ ఇప్పుడైతే ఓవర్ రాలేదు, 1-2 సార్లు నీట్ సీట్ రావడం వల్ల వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళకి అక్కడ మోటివేషన్ ఎట్లుంటుంది అన్న, వాళ్ళ మైండ్ ఏమన్నా డైవర్ట్ అయితే, లేకపోతే ఇల్లు గుర్తుకొచ్చినా, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా కూడా వాళ్ళకి మోటివేషన్స్ కూడా ఉంటాయి అక్కడ? మోటివేషన్స్ అంటే వాళ్ళకి బేసికల్లీ వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళ 99.5% ఎవరు రారు, వాళ్ళందరూ అక్కడే సెటిల్ అవ్వాలి, అక్కడే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. బట్ మోస్ట్లీ ఎవరో ఒకరో ఇద్దరో కొంచెం హోమ్సిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ ఒకేలా ఉండాలంటారు, క్లియర్ కట్ విజన్ తోటే పోతారన్నట్టు ఇక్కడ నుండి. చాలా మంది హ్యాపీగా అక్కడ వెళ్ళి ఎంజాయ్, ఎందుకంటే ఇట్స్ లైక్ పీస్ఫుల్ కంట్రీ. వాళ్ళకి వీక్లీ 5 డేస్ క్లాసెస్ ఉంటాయి, 2 రోజులు హాలిడేస్ ఉంటాయి, హ్యాపీగా చదువుకోవడానికి టైం ఉంటుంది, వాళ్ళ ఓన్ ప్రైవసీ, ఇండివిజువల్ లైఫ్ అనేది ఉంటుంది. ఈ యూజీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కి వాళ్ళ ప్రైవసీ ఉన్నారు, అప్పుడు వాడు చదువుకుంటాడా చదువుకోడా అనేది, ఇది ఇట్స్ లైక్ వెరీ హాట్ లైన్ అన్నమాట. ఈ టైంలో స్టెప్స్ వాడు కరెక్ట్గా తీసుకుంటే మంచి భవిష్యత్తులో మంచి డాక్టర్ అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు. సో అలాంటి టైంలోనే పేరెంట్స్ వదిలేసి వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు దే విల్ లెర్న్ హౌ టు స్టే దేర్, ఎట్లా చదువుకోవాలి, ఎలా ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ని చూస్ చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతలో బతకొచ్చు ఒక మనిషి అనేది పూర్తి అవగాహన వస్తుంది వాళ్ళకి, ఒక అవేర్నెస్ వస్తుంది. సో నువ్వు ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే యూ విల్ మీట్ మల్టిపుల్ కంట్రీ పీపుల్, 36 to 46 కంట్రీ పీపుల్స్ మన దగ్గర చదువుతారు. సో నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, యూ విల్ హ్యావ్ సమ్ బ్రాడ్ మైండ్, ఎట్లా ఉండాలి,
అండ్ ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్టర్ లైఫ్ లో కౌన్సిలింగ్ థింగ్స్ వస్తాయి. సో నువ్వు ఎంత లైక్ నువ్వు అక్కడికి వెళ్ళి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే నీకు అంత నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో అదే కాకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్, ఒక పేషెంట్ థింగ్ కానీ లేదంటే ప్రాక్టికల్ థింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఈ ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఇండియాలో చదివేట వాళ్ళకి బేసిక్ గా తెలిసింది ఏంటంటే వాళ్ళు ఇక్కడ కాలేజ్కి వెళ్తారు, క్లాసెస్ వింటారు, హాస్టల్కి వెళ్తారు, చదివేటోడు చదువుతాడు లేదంటే లేదు. అక్కడ స్టూడెంట్ ఏం చేస్తాడంటే వాడు క్లాసెస్కి వెళ్ళి వీకెండ్స్లో మళ్ళీ ఒకసారి చదువుకుంటాడు ఆ రోజు, ఆ తర్వాత వీకెండ్స్లో 2 డేస్ టైం ఉంటుంది, ఎక్స్ప్లోర్ అవుతాడు. లేదు ఫ్యూచరైజేషన్ ఇండియా వర్సెస్, ఇప్పుడు చెప్తున్నాను ఇండియా తర్వాత యూకే, ఐ మీన్ ఇండియా నుండి అబ్రాడ్ డిఫరెన్షియేషన్, డిఫరెన్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎందుకు చేయొచ్చు అక్కడ అనే దాని గురించి నేను చెప్తున్నా. మోటివేషన్ స్కిల్స్ అనేవి అసలు అవసరం ఉండదు అంటే కూడా ఎందుకో చెప్తున్నా. బికాజ్ అక్కడికి వెళ్తే నువ్వు నీకు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక 100 పీపుల్స్ ఉంటారు, మొత్తం మనోళ్ళే ఉంటారు. సో అక్కడ నీకు కొత్త ప్రపంచం కనిపిస్తుంది. తర్వాత నీకు ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీకు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సెమినార్స్ ఇవ్వడం కానీ, నీకు నచ్చిన సబ్జెక్ట్ మీద నువ్వు స్పెషల్ ఇంటరాక్షన్, సో క్లినికల్ థింగ్స్ కానీ రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా నీకు చాలా ఆప్షన్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు ఇండియాలో ఎవరండి రీసెర్చ్ ల్యాబ్లోకి అలో చేసేది, ఎవరు అలో చేయడు అంటే అన్లెస్ ఇఫ్ యు ఆర్ లైక్ జాబ్ హోల్డర్ సంథింగ్, అప్పుడే నీకు రీసెర్చ్ లోకి అలో చేస్తారు. కానీ అక్కడ నువ్వు నీకు యాక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఒక మెడికో అంటే అక్కడ చాలా వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ నువ్వు డాక్టర్ అయితేనే నీకు ఒక ఒక ప్రాపర్ లైసెన్స్ ఉంటే ఇక్కడ నీకు కంప్లీట్ యాక్సెస్ ఇస్తారు. ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా అబ్రాడ్ లో చదువుతుండరా అనేది అది వేరే నేమ్ కదా. అబ్రాడ్ లో చదువుతుండు అనేది గొప్ప విషయం అందరికి ఉంటది. అంటే నేనేమన్నా అంటే ఇండియన్ డాక్టర్స్ కి కూడా ఏం చెప్తున్నా అంటే మీకు ఇప్పుడు ఇక్కడ పీజీలు రావట్లేదు. ఇప్పుడు 25 లక్షల మంది ఈసారి నీట్ రాస్తున్నారు, అందులో 100,000 సీట్లు ఉన్నాయి. మిగతా 24 లక్షల మంది ఏం చేస్తున్నారండి, అగ్రికల్చర్ లేకపోతే ఆయుర్వేదిక్ హోమియోపతి ఏదో తీసుకుంటున్నారు. దానికి కూడా మీరు 20-25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే 20 లక్షలు నీకు రష్యాలో జార్జియాలో అయిపోతుంది కదా. చాలా మంది వాళ్ళు చదివిన చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు చేయరన్నమాట. ఎంబీబీఎస్ అనేది నీ డ్రీమ్ అయితే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు మీ పిల్లలు పాపనో బాబో ఒక్కరే ఉంటారు అని భయపడాల్సిన అవసరం ఉంటే మీరు కూడా వెళ్ళండి, పేరెంట్స్ కూడా వెళ్ళి ట్రావెల్ చేయండి, ఉండండి, మీరు కూడా అక్కడ హ్యాపీగా స్టే చేయండి, మీకు కూడా అక్కడ వీసా ఇస్తాము, పిఆర్ వర్క్ వీసా ఇస్తాము, మీరు కూడా జాబ్ చేసుకొని ఉండండి, స్టూడెంట్స్ తో పాటు ఉండండి. ఈ రోజుల్లో అందరూ అబ్రాడ్ వెళ్తున్నారు, స్టూడెంట్స్ వెళ్ళాలని రూల్ లేదు, వెళ్ళండి, పేరెంట్స్ కూడా వెళ్ళండి నేను హ్యాపీగా. ఎందుకు అంత ధైర్యంగా పేరెంట్స్ కూడా వెళ్ళమంటున్నా అంటే అంత నాణ్యతమైన విద్య మనం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి, మన ఇన్స్టిట్యూట్ వారు ఏ స్టూడెంట్ కి ఇబ్బంది ఉండదు కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అందరు చేయలేదు కదా, ఎందుకంటే వాళ్ళ వాళ్ళు తీసుకెళ్లి ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి, ఫిలిప్పైన్స్ ఉంది, ఆ దేశం సెంట్రల్ అమెరికా ఉంది, అది పెద్ద బోగస్ కంట్రీలు, ఆడికి పంపిస్తారు, ఒకటి చెప్తారు, ఆడికి పోయినాక ఇంకోటి ఉంటది, కంప్లీట్ ప్రైవేట్ కాలేజ్, ప్లాస్టిక్ బాడీస్ ఉంటాయి, ప్రాపర్ ఎక్స్పోజర్ ఉండదు, ఏం నాలెడ్జ్ వస్తుంది స్టూడెంట్ కి. అట్లాంటి కంట్రీస్ వల్ల ఇండియాలో రెప్యుటేషన్ చాలా ఫారిన్ డాక్టర్స్ అనేది ఒక బ్యాడ్ రెప్యుటేషన్. ఈ కంట్రీస్ ని గవర్నమెంట్ కూడా చెప్పాలంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మంచి డెసిజన్ తీసుకుంది ఒక విషయంలో, 53 మంత్స్ ఎడ్యుకేషన్ ఉండాలి అన్నది. బట్ యూరోప్ స్టాండర్డ్స్ ఎప్పుడు కూడా మనకన్నా హై స్టాండర్డ్స్ ఉంటాయి. వాళ్ళు 6 ఇయర్స్ చదువుతారు ఎంబీబీఎస్, మనం 5.5 ఇయర్స్ చదువుతాం. వాళ్ళది చాలా ఎలాబరేట్ అయి ఉంటాయి సబ్జెక్ట్స్, మంచిగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ అకాడమిక్ కరికులం చాలా బాగుంటుంది. సో నేను చదివాను, నేను అక్కడే చదువుకున్నా కాబట్టి నేను చూశాను కాబట్టి చెప్తాను. అదే ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఏముంటుంది, 1.5 ఇయర్ బిఎస్సీ చేయాలా, తర్వాత 4 ఇయర్స్ ఎంబీబీఎస్ చేయాలా, ఆ బిఎస్సీ దేనికో కూడా మనకి తెలీదు, దానికో 8 లక్షలు ఖర్చు పెడతాం. ఈ ఏజెంట్స్ అందరూ కూడా ఎవరు మెడికో కానీ ఏజెంట్సే ఉన్నారు అందరు దానికి, ఆ దేశానికి పంపించేసినారు, మొత్తం గొర్రెల సంత లాగా 500 మంది అనవసరమైన దానికి ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు, పెట్టి అసలు తప్పు దారిలో పెట్టారు. రెండు రోజులు పెట్టి ఆ దేశాలకు పంపించడం వల్ల అందులో ఎక్కువ మంది ఎంసీఏ పాస్ కాకపోవడం, ఆ పాస్ పర్సంటేజ్ ని మొత్తం అన్ని కంట్రీస్ కి తీసుకొని ఇక ఫారిన్ గ్రాడ్యుయేట్స్ ఎంసీఏ క్వాలిఫై అవ్వట్లేరు అన్న, ఇలాంటి బ్యాడ్ థింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ నేను ఓపెన్ గా ఏ కన్సల్టెంట్ చెప్పడు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇవన్నీ అప్పవాలి. ఎందుకంటే మీకు రష్యా నుండి వచ్చే స్టూడెంట్, జార్జియా సెర్బియా నుండి వచ్చే స్టూడెంట్స్, వాళ్ళ ఎంసీఏ పాస్ పర్సంటేజ్ చాలా బాగుంటుంది. అండ్ మనం పర్టికులర్ గా అక్కడ ఇక్కడ నుండి ఇండియా నుండి అక్కడికి ప్రొఫెసర్స్ ఎయిమ్స్ ప్రొఫెసర్ పంపించి కోచింగ్స్ ఇస్తున్నాము. సో ఇంకో పర్టికులర్ పాయింట్ ఏంటంటే అన్న, మీరు ఇప్పుడు మన కన్సల్టెన్సీ త్రూ మీరు అక్కడ రష్యాకి పంపించినా లేకపోతే యుక్రెయిన్కి పంపించినా ఏ అదర్ కంట్రీకి పంపించినా కూడా పర్టికులర్ కాలేజెస్ని కొంచెం చూజ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకన్నా పర్టికులర్ ఒకటే కాలేజ్ చూజ్ చేసుకుని పంపిస్తూ ఉంటారు ఎందుకు అంటే, నేను ప్రాక్టికల్గా ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆ కాలేజ్కి వెళ్తాను,
ఆ కాలేజీలో ఉండి ఒక నేను ఎందుకంటే నేను రెండు మూడు కాలేజెస్ ఒక చూస్తారు కావచ్చు మీరు కూడా పర్టికులర్ గా మన ఇండియా వాతావరణం అక్కడ ఉంటుందా లేదా. నేను డిప్లొమా కోర్సెస్ తీసుకుంటాను, వెళ్ళంగానే ఏదో ఒక ప్రోగ్రామ్ జాయిన్ అవుతాను. నేను రష్యన్ మాట్లాడగలుగుతాను, యుక్రేనియన్ మాట్లాడగలుగుతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను, కడతా ఉంటారు, స్పానిష్ ఆల్మోస్ట్ ఒక 35-40% మాట్లాడుతున్నాను, జర్మన్ నేర్చుకున్నాను ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఎందుకు మనం ఓయూలోనే నేర్చుకున్నాం జర్మనీకి వెళ్దామని. అలాగే ఇప్పుడు ఫ్రెంచ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ లాంగ్వేజెస్ ఎందుకు అంటే అది నా ఇంట్రెస్ట్. బేసికల్లీ నేను అక్కడ ఉండి ఎందుకు ఇవన్నీ మాట్లాడగలుగుతా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా నేర్చుకున్నా అంటే నేను ఒక నలుగురికి ఒక దారి చూపించాలంటే ఫస్ట్ నేనేందో ముందు ఫస్ట్ నాకు నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ నేను స్టూడెంట్ అక్కడ పంపించినప్పుడు ఆ స్టూడెంట్ అక్కడికి వెళ్ళాక వాడికి ఎంత ఖర్చు వస్తుంది, అతను ఇక్కడ నుండి కాలేజ్కి నడవగలుగుతాడా లేదా, నా కాళ్ళతో నేను నడిచి క్యాంపస్కి ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తారు మీరు. ప్రాక్టికల్ గా నేను చూస్తా, ప్రాక్టీస్ చేయడం కాదు, నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసిన, నేను ఎంబీబీఎస్ అబ్రాడ్ లోనే చదువు, నా ప్రాక్టీస్ నేను నాన్ స్టాప్ గా 3-4 కిలోమీటర్స్ నడిచేవాడిని. నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండే, బట్ ఇప్పుడు అంత హైబ్రిడ్, ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ లో కొంచెం సుఖాలకు ఎక్కువ అలవాటు అయిపోయినాడు కాబట్టి కంప్లీట్ గా ఇట్స్ లైక్ ఇన్స్టెంట్ ఫుడ్ ఉంది కాబట్టి కొంచెం లగ్జరీగా ఇష్టపడతారు. కానీ ఫారెన్ ఎక్కువ వాకింగ్ ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళు. సో ప్రాక్టికల్ గా వాళ్ళ కాలేజెస్ ఎంత దూరంలో ఉంటాయి క్యాంపస్ నుండి, అండ్ వాళ్ళ క్లాసెస్ దగ్గర ఉన్నాయా లేవా, హాస్టల్స్ ఎలా ఉంటాయి, అండ్ అక్కడ కుక్ చేసుకుంది అంటే ఎంత ఖర్చు వస్తుంది మంత్లీ, లేదు వాళ్ళు ఒకవేళ నార్మల్ గా క్యాంటీన్ లో తింటే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, సూపర్ మార్కెట్ ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా నేను పర్టికులర్ గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాసెసింగ్ అంతా వాళ్ళకి చెప్తారా ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. వాళ్ళు బేసికల్ గా వాళ్ళు ఒక క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేసుకుని వస్తారు మన దగ్గర, మనం ఆ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేస్తాం. బట్ ఈవెన్ దో మనం నమ్మాలి అన్నా నమ్మొద్దన్నా ఫస్ట్ ప్రాక్టికల్ గా నేను చూసి ఉండాలి ఆ కంట్రీలో, అండ్ ఆ కంట్రీలో నేను ఏదో ఒక కోర్స్ జాయిన్ అవ్వడము అట్లా అవుతాను. కాలేజ్ జాయిన్ అయిపోయి ఆ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూసి, ఆ ఒక ఎన్విరాన్మెంట్ బాగుంది అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ క్యాంపస్ లో పర్టికులర్ గా ఫ్యాకల్టీ ఎలా ఉంది అనేది కొంచెం మెడిసిన్ నేను చదువుకున్నాను కాబట్టి నాకు నాలెడ్జ్ ఉంటుంది. బీటెక్ గురించి నేను మాట్లాడలేను, ఎంబీబీఎస్ గురించి కాబట్టి, ఆమె డాక్టర్ కాబట్టి ఎంబీబీఎస్. నేను బీటెక్ గురించి మాట్లాడితే మీరు కూడా అడగచ్చు, అదే మీరు చదివింది ఎంబీబీఎస్ మీరు ఎట్లా చెప్తారు బీటెక్ గురించి, నేను ఎంబీబీఎస్ నాకు ఒక ఐడియా వస్తుంది అసలు క్లాసెస్ ఎట్లా ఉన్నాయి ఏం చెప్తున్నారు అనే ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా ఉంది కాబట్టి నేను వెళ్ళి ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాతే వి స్టార్ట్ ప్రమోటింగ్. ఇంకోటి మధ్యతరగతి కుటుంబాలకి 1-2 లక్షలు, 3 లక్షల లోపల కాలేజ్ ఫీజు ఉండేది థింగ్సే నేను ఎక్కువ చూస్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్ కూడా ఉన్నారు రష్యాకి బయలుతున్నాడు, వాళ్ళ నాన్న ఒక మన ఇండియాలో ఒక మిలిటరీ ఆఫీసర్, అలాంటి స్టూడెంట్ని కూడా రష్యా పంపిస్తున్నాడు అంటే ఆలోచించాను. ఎందుకంటే ఆయనకు కూడా ఎకనామిక్గా మన భారతదేశ సైన్యంలో పనిచేస్తూ కూడా ఆర్థికంగా లేని పేరెంట్కి ఈరోజు ఇది ఒక మనం మంచి దారి చూపించడమని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. సో ఆ అబ్బాయి కూడా మన వస్తాడు, వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, ఆయన ఒపీనియన్ కూడా చెప్తాడు. కాబట్టి అంటే నేనేమన్నా అంటే ఒక తక్కువ ఖర్చుతోని ఈవెన్ వాడు ఢిల్లీ పిఎం కొడుకైనా మన స్టేట్లో ఒక కానిస్టేబుల్ కొడుకైనా ఎవరైనా వెళ్ళి చదువుకునే క్యాంపస్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ మనం చూస్ చేసుకుంటాం. ప్లస్ అట్లా మంచి ఎడ్యుకేషన్ వచ్చేలాగా వాళ్ళు మంచి డాక్టర్ అయ్యేలాగా అండ్ తక్కువ ఫీజుతో ఖర్చు, తక్కువ అంటే 2 లక్షలు అంటే 6 నెలలకు 1 లక్ష రూపాయలు, 6 నెలలకు 1 లక్ష రూపాయలు, 1 లక్ష రూపాయలు కట్టుకోగలుగుతాం, నెలకు 10,000 సేవ్ చేసుకుంటాం. సో ఆ విధమైన ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి మంచి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఉన్నవి నేను చూస్ చేసుకుంటాను, ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజెస్ చూస్ చేసుకుంటాం. ఎందుకంటే రేపటి నాడు మళ్ళీ ఏదైనా అయినా కూడా ప్రైవేట్ అన్నప్పుడు ఈరోజు ఉంటుంది రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎందుకు మన ఇండియా మన హైదరాబాద్లోనే ఎంఎన్ఆర్ ఎంతో పాత మెడికల్ కాలేజ్ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎంసీఐ రికగ్నేషన్ తీసేసి, అది పొలిటికల్ థింగ్సా ఏంటి అనేది వాళ్ళకి తెలుసు, అది నాకు తెలుసు. కాబట్టి అలాంటి ఇష్యూస్ అక్కడ రావు. గవర్నమెంట్ కాలేజెస్ ఎప్పుడైతే చదువుతావో స్టూడెంట్ లైఫ్ స్టేబుల్ ఉంటుంది, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్ ఉంటుంది, ఎన్ఎంసీ రికగ్నేషన్ ఉంటుంది, ఈసీఎఫ్ఎంజీ రికగ్నేషన్ ఉంటాయి, ఏ కంట్రీ వెళ్ళినా రికగ్నేషన్స్ ఉంటాయి, అండ్ ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్మెంట్ అయ్యింది అంటే స్టూడెంట్ సేఫ్గా ఉన్నాడు అని అర్థం. ఓకే, ప్రైవేట్ దాంట్లో ఏమైందంటే ఈరోజు నేను మీరే ఓనర్ ఉంటారు, క్యాంపస్ ఓపెన్ చేస్తారు, రేపు మీరు ఎటెల్ పోతారు విజయమాల్య లెక్క తెలియదు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ రావద్దని నేను గవర్నమెంట్ని పర్టికులర్గా ఐ చూస్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఓకే, అండ్ మన ప్రైవేట్ కన్నా డబల్ టైం చాలా ఒక బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఉంటుంది. ఓకే, దే మెయింటైన్ వెరీ క్లీన్ అండ్ ఆల్మోస్ట్ ప్రతి మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా ఒక 60-70-100 ఇయర్స్ ఎబో మెడికల్ కాలేజెస్ మనం చూస్ చేసుకుంటాం. ఓకే,
ఆల్ ద టైమ్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎప్పుడు అప్డేట్ అవుతూ చేంజ్ చేస్తూ వస్తూ ఉంటారు. సో అలాంటి మంచి యూనివర్సిటీస్ మనం స్టూడెంట్ పంపించినప్పుడు స్టూడెంట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, మంచి డాక్టర్ అయ్యి డిప్లొమా తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఇండియాకి వచ్చి ఈ ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంసెట్ క్లియర్ చేస్తారు. ఓకే, సో దీంట్లో ఎటువంటి ఏ ఒక్క పేరెంట్ కూడా సీట్ రా మా అబ్బాయి ఎంసీఏ క్లియర్ చేయలేడు లేదంటే అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కోచింగ్స్ కానీ ఒక వాళ్ళకి కావాల్సిన వీడియోస్ కానీ యాప్స్ కానీ వాళ్ళకి లెక్చర్ వీడియోస్ కానీ అవన్నీ కూడా మనం ఇస్తాము. ఇది అయిపోయినాక వాళ్ళు ఇండియాకి వచ్చి మన హాస్పిటల్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఒకవేళ అక్కడ వన్ ఇయర్ కి ఒక టూ మంత్స్ వస్తారా? ఎవ్రీ ఇయర్ ఒక టూ మంత్స్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి. ఇంటికి వచ్చేస్తారు? ఇంటికి వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళు వస్తారు లేదంటే అక్కడే ప్రాక్టికల్ గా వాళ్ళు ప్రాక్టీస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ప్రాక్టీసింగ్ మన హాస్పిటల్? బేసికలీ నేను ఒక మెడికల్ కాలేజ్ లో అడిగాను, మెడికల్ కాలేజ్ లో మా స్టూడెంట్స్ అబ్రాడ్ లో చదువుతున్నారు, ఇక్కడ ఇండియాలో మరి ప్రాక్టికల్ చాలా బాగుంటది అంటున్నారు కదా, మీ దాంట్లో ఒక ఆపర్చునిటీ అని వీల్ పే ఆ వన్ మంత్ టూ మంత్ ఫ్రీగా కాకుండా మేము పే చేస్తాం అని అడిగాను. అడిగిన తర్వాత ఇప్పుడు నీకు భయపడాల్సిన అవసరం లేదు, నీకు స్టూడెంట్స్ ఎంతమంది వస్తే నీకు అంత బెస్ట్, సో నువ్వు అలాంటి మంచి మెడికోస్ వచ్చి ప్రాక్టికల్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ గుడ్ థింగ్. అడిగాను, తర్వాత కోవిడ్ టైంలో కానివ్వండి, ఇండియాకి వచ్చేసిన వాళ్ళు కోవిడ్ టైంలో కానివ్వండి, లేదంటే ఇప్పుడు కంట్రీలో ఒకసారి ఒక ఇష్యూ అయినప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళకి నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే మా స్టూడెంట్స్ పొల్యూట్ అవుతారు లేదంటే ఈ విధమైన కొంచెం నాకు బాగా గాయమైంది ఆ మాటలు విన్నప్పుడు. అరే ఇంత మంచి కోసమే కదా మనం మంచి కోసం, ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు వాడు ట్రీట్మెంట్ చేస్తాడు కదా, ఫైటింగ్ చేయడం షూటింగ్ ఇప్పుడు వాడు అందులో ఏమి సినిమా తీయడు కదా, వాడు ఒకవేళ వచ్చి ఒక ఫోటో దిగినా ఒకటి ప్రాక్టికల్ చేసినా వాడు ట్రీట్మెంట్ చేస్తాడు, దానికి అంత ఏదో ఒక నాకు ఒక ఒక బాధాకరమైన థింగ్ అప్పుడు అనిపించింది ఆ రిప్లై ఉన్నప్పుడు. దెన్ ఇమ్మీడియట్ గా నేనే హాస్పిటల్ స్టార్ట్ చేయాలా ఫారిన్ గ్రాడ్యుయేట్స్, ఆ బాధతో వచ్చిన ఆలోచన మీకు ఇది అంటే ఆ బాధతో వచ్చింది నాకు. లేకపోతే నా హాస్పిటల్ 3 ఇయర్స్ అవుతుంది పెట్టి, 2.5 ఇయర్స్, అంతకుముందు నాకు హాస్పిటల్ ఏం లేదు. నేను మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత నేను వదిలేసిన ఇంకా అసలు ఈ హాస్పిటల్లో చేయొద్దు అని చెప్పేసి నా ఫ్రెండ్ హాస్పిటల్ అన్నాడు. అప్పటికే మీరు వేరే హాస్పిటల్లో చేస్తా ఉన్నారు? చేస్తున్నా. అండ్ నా ఫ్రెండ్ హాస్పిటల్ నా ఫ్రెండ్ కూడా డిస్కస్ చేసిన, అరే ఇట్లుంది కదా మరి వీళ్ళకి వస్తున్నారు, వీళ్ళకి వర్క్షాప్స్ స్టార్ట్ చేద్దాము, ఏదో ఒక నాలెడ్జ్ ఇద్దాము, లెక్చర్స్ ఇద్దామంటే ప్రస్తుతానికి మా ఫ్రెండ్ వర్క్ చేసే మల్టీ స్పెషాలిటీ మా దాంట్లోకి పంపించు, మన దాంట్లో నేర్చుకుంటారు అని అన్నారు. కానీ తర్వాత నేనేం చేసిన అంటే ఇట్లా కాదు ఇంకా మనమే దిగాలి, ఇక అసలు మన ఇండస్ట్రీలో మనం ఉండకపోతే ఎట్లా మెడికల్ ఇండస్ట్రీలో ఉండాల్సింది, మన దాంట్లో ఇంకా కంఫర్టబుల్ ఉంటారు కదా. అది మళ్ళా మా మెడికోస్ అందరు కూడా ఫారిన్ గ్రాడ్యుయేట్స్, వీఆర్ గివింగ్ కాంపిటీషన్ టు లోకల్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇది ఒక ఎందుకు చెప్తున్నా ఇట్లా అంటే అందరం ఒకటే, అందరం డాక్టర్సే, బట్ అంటే మా పార్ట్నర్స్ అందరు కూడా వి ఆల్ డిడ్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. ఓకే, అబ్రాడ్ ఎంబీబీఎస్ చేసి వచ్చి మేము ధైర్యంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం అంటే మరి మా సత్తా అక్కడే అర్థమై ఉంటుంది. సో అదే మన హాస్పిటల్స్ లో మళ్ళీ ఈవెన్ లోకల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు, బట్ ఈవెన్ ద మేము ఎక్కువ డామినేటింగ్ ఉన్నాం అండ్ వీఆర్ గివింగ్ ద ప్రాక్టికల్ క్లాసెస్, ఈవెన్ మా పనిచేసిన నర్సులు ఇండియాలో చదివిన నర్సులకు కూడా మళ్ళీ మేము క్లాసెస్ చెప్పడం, మన ఫారెన్ గ్రాడ్యుయేట్స్ వచ్చినప్పుడు 2 మంత్స్ వాళ్ళు వచ్చి వర్క్షాప్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడం అన్ని నేర్పిస్తున్నాం. ఎందుకంటే రేపు మీరు కూడా డాక్టర్స్ అవ్వాలి, ఇండియాకి రావాలి, ఒక హాస్పిటల్ అంటే ఏందో మీకు తెలియాలి, మీరు కూడా ప్రతి ఒక్కటి హాస్పిటల్ ఓపెన్ చేయాలి, అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేందంటే ఇప్పుడు పొలిటికల్ అంటారు కదా మన నా ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని, సేమ్ సిచ్యువేషన్, మన స్టెత్ మన డాక్టర్ ఆ బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలి, అందరికీ ట్రీట్మెంట్ జరగాలి, నాణ్యతమైన విద్య ఉంటేనే ప్రతి ఒక్క డాక్టర్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ ఒక బెస్ట్ థింగ్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోనే ఇవన్నీ డెసిషన్స్ తీసుకో. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ని ప్రజలు బిలీవ్ చేసి మీ దగ్గరకు వచ్చి, సో ఎట్లా బిలీవ్ చేసి ఎందుకు రావాలంటారు ఫైనల్ గా, మిమ్మల్ని ఎందుకు ప్రధానంగా నమ్మాలంటారు? అంటే ఎందుకంటే నేను ఒక పర్టికులర్ పాయింట్ ఏమంటారు అంటే చాలా కన్సల్టెన్సీ దగ్గర పోయి మోసపోతూ ఉంటారు, చాలా మంది భయపడతా ఉంటారు, అయ్యో ఆ కన్సల్టెన్సీ దగ్గర పోతే మోసపోతామేమో, చాలా మంది డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కదా. సో మనల్ని పర్టికులర్గా నమ్మాలంటే మీరు స్టార్టింగ్లోనే చెప్పారు, ఫైనల్గా మళ్ళీ చెప్పండి, నమ్మాలంటే మిమ్మల్ని ఏం అసలు ఏం చేయాలా, ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలి? 5 థింగ్స్ అండి, 5 ఫింగర్లో 5 వేళ్ళు ఉంటాయి. 5 థింగ్స్, నాణ్యతమైన విద్య కావాలా మమ్మల్ని చూస్ చేసుకోండి, మంచి గవర్నమెంట్ కాలేజ్ కావాలా మమ్మల్ని చూస్ చేసుకోండి, మీకు ప్రాసెసింగ్ కానీ లోన్ కానీ ఎటువంటి మోసం జరగకుండా ఇమ్మీడియట్గా వీసా ప్రాసెస్ జరగాల మమ్మల్ని చూస్ చేసుకోండి, మీరు రేపు ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఏ క్లియర్ చేయాలి, రేపు మంచి పాస్ పర్సంటేజ్ రావాలా మమ్మల్ని చూస్ చేసుకోండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు మాలాగా హాస్పిటల్ పెట్టాలి, మాలాగా
ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక బెస్ట్ డాక్టర్ అవ్వాలనుకుంటే మాలాగా ఉండండి, మా కన్సల్టెన్సీ చూస్ చేసుకో. ఓకే, అందరు పోయిన వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారా అన్న జనరల్గా? అఫ్ కోర్స్, ఇప్పుడు నాకు నేను చదువుకున్న క్లాస్లో 100 మంది ఉన్నారు, 100 మంది ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేంగా. ఫస్ట్ ఉంటాడు, లాస్ట్ ఉంటాడు, అందరు ఉంటారు, ఫస్ట్ లాస్ట్ వరకు ఉన్నాం. సో ఈ మాక్సిమం 99% అయితే ఎవ్రీవన్ క్లియర్ చేస్తారు. 1-2% వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడము, లేకపోతే మీరు అన్నట్టే వాళ్ళు మరి ఇంకో MBBS వచ్చినాక ఇంకో స్ట్రీమ్ లైన్ చూస్ చేసుకోవడము. ఇప్పుడు బీటెక్ చేసిన వాడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు హైదరాబాద్, ఆయన చేసింది CSE, ఆయన చేసేది కన్స్ట్రక్షన్ బిల్డర్, సివిల్ చేసిందని ఒక అర్థం ఉంటుంది. నేను బీటెక్ చేసి వార్తలు అవుతున్నా ఇప్పుడు అట్లా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు నేను కూడా బీటెక్ ఇప్పుడు MBBS చేసి న్యూస్ ఇస్తున్నాను కదా, వాట్ ఎవర్ అంటే ఒక అవేర్నెస్ అనుకుందాం మనం ఇచ్చేది, బట్ అట్లా చేస్తున్నారు. సో అట్లా ఒకరిద్దరు ఉండొచ్చు, బట్ మోస్ట్లీ సక్సెస్ పర్సంటేజ్ ఉంది మనకి. వాళ్ళకి నన్ను వాడుకుంటే ఇప్పుడు ఒక కన్సల్టెంట్ కానీ ఒక డాక్టర్ కానీ నన్ను ఎంత యూటిలైజ్ చేసుకుంటే నేను అంత రెడీగా ఉన్నా. ఐ వాంట్ గివ్ దట్ గుడ్ బెస్ట్ ఎడ్యుకేషన్, కాలేజెస్ గురించి కానీ ఏదైనా కానీ మీరు అడగండి, నేను ఇస్తాను. నన్ను ఫాలో అప్ చేసుకోండి, ఎవ్రీడే నాకు ఫాలో అప్ అవ్వండి. నేను ఎవరికి కూడా నో అను. ఈ రోజు వరకు కూడా నా దగ్గరకు వచ్చిన ఏ స్టూడెంట్ కూడా నేను నో అని చెప్పలేను. మన కన్సల్టెన్సీ బ్రాంచ్ ఎక్కడ ఉందన్న, ఎక్కడెక్కడ ఉందన్న అడ్రస్? మనకి ఇప్పుడు హైదరాబాద్ దృష్ణాలు ఉంది, కూకట్పల్లిలో ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, తిరుపతి ఉంది, బెంగళూరు ఉంది, అండ్ నవ్ ఇప్పుడు యూపీలో అండ్ ఢిల్లీలో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇప్పటి నుండి మొత్తం మన బ్రాండ్ అనేది ఈ MBBS అనేది బెస్ట్ కాలేజెస్ ఆల్రెడీ ఇప్పుడు మేము ఇప్పటికే ఎక్స్క్లూజివ్ అయిపోయినా. సో వీ వాంట్ టు గివ్ ఎంటైర్ ఇండియా, అసలు ఇండియా మొత్తంలో మన ఆఫీసెస్ వచ్చేస్తాయి అండ్ కంప్లీట్గా ఇంకొక 5 ఇయర్స్లో మన నా పేరైతే వినిపిస్తుందని నేను అనుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి. సో మనందరం కూడా ఒక మంచి డాక్టర్స్ ని క్రియేట్ చేసి బెస్ట్ డాక్టర్స్ ని మన ఇండియాకి ఇవ్వాలనేది నా ఆలోచన. సో మీలాంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం మేము కూడా కొంచెం గౌరవంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఎవరైనా MBBS చదవాలనుకునే వాళ్ళు, అబ్రాడ్ పోయి ఖచ్చితంగా మేము సక్సెస్ కావాలనుకునే వాళ్ళు, దయచేసి మీరు MPR గ్లోబల్ ఎడ్యుకేషన్ని నమ్మండి, కన్సల్ట్ కండి. ప్రదీపన్న దగ్గర పోతే ప్రదీపన్న పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ పేరు కూడా ప్రదీపన్న చెప్పిండు కాబట్టి జెన్యున్గా 100% బిలీవ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.